Hello everyone, welcome to VMR Logics YouTube channel. Friends, meeru ganaka mana channel ni modati sari chustunnatlayite tappakunda ikkada red color lo subscribe button kanipistundi kada danni click cheyandi friends. Danni click chesin tarvata ventane meeku bell icon ostundi danni paina click chesi all anetuvanti option select cheskondi. Prati roju mana channel lo cheppetuvanti so job notifications meeku andutayi prati roju meerevaru kuda classes miss avakunda untundi mana channel lo chaala varaku free classes unnai ante kaakunda meeku nachinatvanti udyoganiki prepare ayye vidhanga so mana app lo kuda classes unnai andaru kuda follow avandi okay na late cheyakunda video lekki velipodam friends kendra prabhutva samsthalo manaki intermediate arhatato junior assistant udyogalakaithe notification vidudala kavadam jarigindandi సో జూనియర్ అసిస్టెంట్తో పాటుగా చాలా రకాల ఉద్యోగాలు అయితే ఇందులో ఉన్నాయి ఓకేనా ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి సో మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఎన్ఐఓఎస్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది సో ఇంటరాక్టివ్ వేకెన్సీ నోటిఫికేషన్ అంటూ మనకైతే ఇవ్వడం జరిగింది అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలుగా మనమైతే చెప్పుకోవచ్చు ఓకే ముందుగా చూసినట్లయితే జూనియర్ జాయింట్ డైరెక్టర్ అండి ఇది ఓకేనా సో ఒకటి మాత్రమే ఉంది జాయింట్ డైరెక్టర్లో పెద్ద పొజిషన్ ఇది డిప్యూటీ డైరెక్టర్ ఒకటి ఉందండి నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిల్ చేస్తారండి రెండు ఉద్యోగాలు ఉన్నాయి అకౌంట్స్ ఆఫీసర్ డిప్యూటేషన్ పైన ఇది వదిలేయండి అకాడమిక్ ఆఫీసర్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా అండి 56,000 నుంచి 177,000 వరకు శాలరీ ఉంటుంది రీసెర్చ్ ఇవాల్యుయేషన్ అండ్ ఆఫీసర్ సో ఒకటి ఉందండి 56,000 నుంచి 177,000 వరకైతే శాలరీ ఉంటుంది నెక్స్ట్ సెక్షన్ ఆఫీసర్ గ్రూప్ బి ఉద్యోగాలు అండి ఇవన్నీ కూడా 7 ఉన్నాయండి సో 44,000 నుంచి 142,000 వరకు శాలరీ ఉంటుంది అసిస్టెంట్ ఇంజనీర్ అండి 44,900 నుంచి 142,000 వరకు శాలరీ ఉంటుంది ఒకటి ఉంది హిందీ ఆఫీసర్ సో లెవెల్ 7th అండి ఇది సిపిసి ఉంటుంది 44,000 నుంచి 142,000 వరకైతే శాలరీ ఉంటుంది డైరెక్టర్ రిక్రూట్మెంట్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఇది డిప్యూటేషన్ పైన అండి వదిలేయండి ఈడీపీ సూపర్వైజర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి 37 ఉన్నాయి ఇవన్నీ కూడా ఓకేనా 37 సో 35,400 నుంచి 112,000 వరకు శాలరీ ఉంటుంది జూనియర్ ఇంజనీర్ అండి సో ఒకటి ఉంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ గ్రూప్స్ ఉద్యోగాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అసిస్టెంట్ అండి లెవెల్ 4 ఉన్నాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్ స్టెనోగ్రాఫర్ అండి 3 ఉన్నాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్ జూనియర్ అసిస్టెంట్ అండి మొత్తము 36 ఉన్నాయండి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు 19,900 నుంచి 63,200 వరకైతే శాలరీ ఉండడాన్ని మనము చూడవచ్చు ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఇంట్రెస్ట్ ఉన్న వారైతే కంపల్సరీగా అప్లై చేయండి సో మేము ఎక్కడైనా వర్క్ చేస్తాము ఇండియా లెవెల్లో పాన్ ఇండియాలో ఎక్కడైనా వర్క్ చేస్తాం అనుకునే వారికి చాలా మంచి ఉద్యోగాలుగా వీటిని అయితే మనము చెప్పుకోవచ్చు సో ఇక చూడండి అప్లికేషన్ ఫర్ ద క్యాండిడేట్స్ హూ హ్యాడ్ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జాయింట్ డైరెక్టర్ అగైనెస్ట్ అడ్వర్టైజ్మెంట్ అంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు సో ఇక్కడ చూద్దామండి మరి క్లియర్గా సో ఇక్కడ చూసినట్లయితే మరి ద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ విజిట్ ఎన్ఐఓఎస్ వెబ్సైట్ అప్లికేషన్స్ కెన్ బి అప్లోడెడ్ ఇన్ టు ద 10th October 2021 అంటూ మనకైతే ఇవ్వడం జరిగిందండి సో ఇక్కడ చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్కి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుందండి స్టెనోగ్రఫర్కి కూడా ఇంటర్మీడియటే ఉంటుంది ఓకేనా సో రెండింటికి కూడా కంపల్సరీగా మనకు టైపింగ్ స్పీడ్ అయితే చూడడము జరుగుతుంది అసిస్టెంట్ ఉద్యోగానికి కూడా సో ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుందండి ఓకేనా ఈ మూడింటికి మనమైతే అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఓకేనా 35 words per minute అయితే మనము టైప్ చేయగలిగితే ఆ టైపింగ్ స్పీడ్ కనుక మనకు ఉండి సర్టిఫికెట్ కూడా ఉన్నట్లయితే మనము అప్లై చేసుకోవచ్చు వీటికి ఓకేనా సో మరి ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అని చెప్పేసి మనకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఏ విధంగా చేస్తామో ఇది కూడా అలాగే ఉంటుందండి ఓకేనా సో నోయిడాలో ఉంటుందండి ఇది చెప్పాను కదండి ముందే సో పాన్ ఇండియాలో ఎక్కడైనా మేము వర్క్ చేస్తాము అనుకునే వారికి చాలా మంచి ఉద్యోగ అవకాశాలు ఓకేనా ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వేకెన్సీ నోటిఫికేషన్ అంటూ మనకు క్లియర్గా ఇచ్చారు ఏ నోటిఫికేషన్కి అయితే మనము అప్లై చేసుకోవాలి అనుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకు ఇవ్వడము జరిగింది సో ఇక్కడ చూడండి సో మీరు ఏ ఉద్యోగానికి అప్లై చేయబోతున్నారు ఏంటి అని చెప్పేసి దానిపైన క్లిక్ చేయవలసి అయితే ఉంటుందండి వేకెన్సీ నోటిఫికేషన్ అని ఉంది కదా సో నెక్స్ట్ వేకెన్సీ నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ ఇది యా సో ఇక్కడ 10th October అని ఉంది కదా అండి సో దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీరు సో దీనిపైన క్లిక్ చేస్తే మనకైతే ఓపెన్ అవుతుంది ఇది
జనరల్ ఇన్స్ట్రక్షన్సే చూపిస్తుంది ఇక్కడ కూడా. సో ఇక్కడ అప్లికెంట్ లాగిన్ అని ఉంది కదండి, సో దానిపైన క్లిక్ చేయండి అందరు కూడా. సో ఇక్కడ మనము క్లిక్ చేయగానే మనకు లాగిన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే కంపల్సరిగా సో మనము రిజిస్టర్ అయితే చేసుకోవాలండి ముందుగా, ఓకేనా? రిజిస్టర్ చేసుకున్న తర్వాతనే ఇది మనకు ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. సో హౌ టు అప్లై అని ఉంది కదండి మనకి ఇక్కడ. సో హౌ టు అప్లై, సో దానికి మనకు ఒక పీడిఎఫ్ కూడా దానికి ఓపెన్ అవుతుంది, ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అని చెప్పేసి. రిజిస్ట్రేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 11వ తారీఖే స్టార్ట్ కావడం అయితే జరిగిందండి. సో అప్లై అంటే కొత్తగా అప్లై చేసేవారు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే డైరెక్ట్ పైన, అప్లై నవ్ అనే డిప్యూటేషన్ పైన, డిప్యూటేషన్ మనకు వర్తించదండి. సో అప్లై నవ్ పైన క్లిక్ చేసి మనం ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుందండి. మనకు ఓటీపీ వస్తుంది, సో ఇవన్నీ కూడా ఫిల్ చేస్తే సరిపోతుంది, ఓకేనా? సో ఎగ్జామ్ వచ్చేసి మనకు ఇంగ్లీష్లోను హిందీలోనూ ఉంటుందండి, అందరూ కూడా గమనించాలి. నెగిటివ్ మార్క్స్ అయితే ఏం మెన్షన్ చేయలేదు, ఫీ కూడా అయితే ఏం మెన్షన్ చేయలేదు, గమనించాలి అందరూ కూడా, ఓకే? ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి ఆల్మోస్ట్ మన స్టేట్స్లో కూడా ఉంటాయండి, సో అక్కడ ఆప్షన్ ఉంటుంది మనకు ఒకసారి, అందరూ కూడా గమనించాలి, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఎలాంటి ఉద్యోగాల కోసం మీరు చూస్తున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.